హాయ్, హలో, అందరికి నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు మనం శనగపిండి బొంబాయి రవ్వతోటి లడ్డూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చేసుకోవటం కూడా చాలా చాలా సింపుల్. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చూస్తున్నారు కదా లడ్డూలు ఎంత బాగా వచ్చాయో, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. ఒక కప్పు పంచదార పొడి, అలాగే ఒక కప్పు ఉప్మా రవ్వ, అదే బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా అది, ఒక కప్పు శనగపిండి, అలాగే ఒక కప్పు నెయ్యి, ఇలాచి పౌడర్, కొద్దిగా కాచి చల్లార్చిన పాలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా తీసుకున్నాను నేను. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు శనగపిండి, అన్నీ సమానంగా తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దానితోటే ఒక కప్పు శనగపిండి, అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ, తర్వాత అదే కప్పుతోటి నెయ్యి కూడా తీసుకుందాం. కరెక్ట్గా నెయ్యి, పంచదార, బొంబాయి రవ్వ, శనగపిండి అన్నీ ఒకే గ్లాస్ తోటి అండి. చూసారు కదా ఇలా తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా ఈ రవ్వని శనగపిండిని ఒకసారి బాగా కలుపుకుందాం. తర్వాత హాఫ్ కప్ అంతా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రవ్వ శనగపిండి మిశ్రమంలో. చూసారు కదా హాఫ్ కప్పు వేసుకున్నానండి నేను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఒకసారి చేతితోటి అంతా బాగా కలిసేట్లుగా కలుపుకుందాం రవ్వ శనగపిండి మిశ్రమాన్ని బాగా కలుపుకొని. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు పోస్తూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకుందాం. ఇది రవ్వ కాబట్టి కొద్దిగా పాలని పీల్చుకుంటుంది. కాచి చల్లార్చిన పాలండి అవి. ఆ పాలను కొద్ది కొద్దిగా వేస్తూ చూసారు కదా పిండిని ఈ విధంగా చపాతి ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా పిండి రవ్వ శనగపిండి బాగా నానింది, కొద్దిగా గట్టిగా కూడా అయిందండి. ఎందుకంటే రవ్వ పాలను పీల్చుకుంటుంది కాబట్టి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. మళ్ళీ ఇలా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకుందాం. వీటికి షేప్ ఏమి అవసరం లేదండి, ఇలా చిన్న చిన్న సైజులో ఇలా పిండి అంతటిని అప్పాల్లాగా చేసుకొని పెట్టుకుందాం. కొద్దిగా పలుచగా చేసుకోండి. నేను కొంచెం మందంగా చేసుకోవటం వల్ల నాకు అవి వేగటానికి కొంచెం ఎక్కువ టైం పట్టాయి. మీరు చేసుకునేటప్పుడు కొంచెం పలుచగా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఇలా పెనం పెట్టుకొని దానిలో 3-4 స్పూన్ల నెయ్యి వేసుకొని కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఈ చిన్న చిన్న అప్పాలను ఈ విధంగా పెనం పైన పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మీకు నచ్చితే కనుక ఎక్కువ నెయ్యి వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా పెనంపై కాల్చుకుంటున్నాను. కొంచెం మందంగా చేసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది నాకు. ఇప్పుడు ఒకవైపు కాలినాక రెండవ వైపు తిప్పుకుందాం. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. అంతా పచ్చివాసన పోయేంత వరకు మనం ఏమీ ఫ్రై చేసుకోలేదు కాబట్టి రవ్వను కానీ శనగపిండిని కానీ లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాల్చుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కాల్చుకోవాలి. చూసారు కదా ఇలా బాగా వేగిపోయాయి ఇవి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం. మనం పిండిని వేయించుకోలేదు కాబట్టి శనగపిండిని కానీ రవ్వను కానీ కొంచెం నిదానంగా పెనం పైన లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి ఇవి. లేదంటే తినేటప్పుడు నోట్లు చుట్టుకొని వస్తుంది శనగపిండి పచ్చివాసనతో. చూసారు కదా ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చల్లగా అయినాక దీన్ని పౌడర్ లాగా చేసుకుందాం మిక్సీలో వేసుకొని. చూసారు కదా మెత్తగా పౌడర్ లాగా అయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకుందాం. తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అంటే ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా తీసుకున్నాను. తర్వాత పంచదార పొడి 1 కప్ అండి, 4 సమానంగా తీసుకోవాలి. పంచదార పౌడర్ని కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాం. చూసారు కదా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మిగిలి ఉన్న నెయ్యిని వేసుకొని కలుపుకుందాం. ఇంకా ఇలా కలుపుకుంటే కనుక ఇంకా మన తడి ఏమి తగలటం లేదు కాబట్టి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇవి ఏమి పాడవ్వవు.
చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఇది లడ్డు అవ్వట్లేదు, ఇంకా మిగతా నెయ్యిని కూడా మళ్ళీ వేసేసుకుందాం. ఇంకా చూసారు కదా, కరెక్ట్గా నాకు ఒక గ్లాస్ అయితే సరిపోయింది. ఒక కప్పు నెయ్యి తీసుకున్నా కదా, అది మొత్తం పట్టింది. ఇంకా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవటమేనండి. నేనైతే కొద్దిగా చిన్న సైజులో చేసుకున్నాను, ఎందుకంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి సగం సగం తిని సగం పడేస్తూ ఉంటారు కదా, అందుకని చేసుకునేటప్పుడే కొద్దిగా చిన్నగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వేస్ట్ చేయకుండా ఉంటారని ముందే చిన్న చిన్న సైజులో చేసుకున్నానండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి రవ్వ లడ్డు తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.